రామ్ చరణ్ సినిమాలోకి వచ్చి మెగా పవర్ స్టార్ గా ఎదిగారు. కొనిదల ప్రొడక్షన్స్ తో పద్దులు తెలిసిన అకౌంటింగ్ మాస్టర్ లా ప్రొడ్యూసర్ అయిపోయారు. ధ్రువ హిట్ తో జోర్ మీద ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ లో భాగంగా బిజీగా ఉన్నారు. నువ్వు స్టార్, మెగా పవర్ స్టార్ అని తెలుగు ప్రజలు గుర్తించారు. ఒక అంతర్జాతీయ సంస్థ రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ని గుర్తించి తన దగ్గరకు ఆహ్వానించుకునింది. ఏది ఆ సంస్థ అనుకుంటున్నారా? అదే ఫేస్బుక్. టాలీవుడ్ యాక్టర్స్ లో ఫేస్బుక్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కు రమ్మని ఆహ్వానం అందుకున్న మొదటి తెలుగు హీరో రామ్ చరణ్. ఫేస్బుక్ ఇండియా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. ఫేస్బుక్ ఆహ్వానం మేరకు హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి ఖైదీ నెంబర్ 150 సినిమా లోని విశేషాలని, తన కెరియర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి అక్కడి వారితో ముచ్చటించారు. ఎంతో ఆహ్లాదంగా గడిపారు. రామ్ చరణ్ కంటే ముందు ఈ ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ స్టార్ విజయ్. రామ్ చరణ్ రెండవ వ్యక్తి. సో అలా రామ్ చరణ్ తన ఇమేజ్ ని రోజు రోజుకి పెంచుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 10 సంవత్సరాలలోనే ఇన్ని మైలురాలు దాటుతున్న రామ్ చరణ్ భవిష్యత్తులో ఇంకెన్ని మైలురాలు దాటుతారో ఆసక్తికరంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.